హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో పొలిటికల్ గా హీట్ రాసుకుంటూ ఉంది, ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో కావచ్చు. పొలిటికల్ గా విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఈటల రాజేందర్ ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో, సో ఆయన గురించి కూడా చాలా వరకు మాటలు వినిపిస్తూ ఉన్నాయి. హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి, కొత్త పార్టీ అయినా పెట్టేస్తారనే ఉద్దేశం కూడా ఉంది. చాలా మందితో మంత్రాలు కూడా జరుపుతున్నారు. సో రైట్ నాతో పాటు సోషల్ అనలిస్ట్ బాలాగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం, అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బాలాగారు. నమస్తే సార్. ఒక పక్క కోవిడ్ చాలా జాగ్రత్తగా ఉండండి అని గవర్నమెంట్ కానీ బయట అందరూ కానీ వైద్యులు కావచ్చు చెప్తా ఉన్నారు, బట్ ప్రాణాలను కాపాడుకునే సిచ్యువేషన్స్ లో మనం ఉన్నామని చెప్తూనే ఇటు పొలిటికల్ గా హీట్ రాజుకుంటూ ఉంది. ఏపీలో చూస్తే ఒక ఇష్యూ, తెలంగాణలో చూస్తే ఈటల ఇష్యూ. సో ఏంటి సార్, అసలు ఇలాంటి ఒక కరోనా మహమ్మారి నుంచి బయటపడదాం అని అనుకున్న సిచ్యువేషన్స్ లో పొలిటికల్ గా వస్తున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా చూడాలంటారు, ఒక సోషల్ అనలిస్ట్ గా కావచ్చు, ఎందుకంటే ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ మీరు ఎందుకు ముందుండి మాట్లాడతారు, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజలకి, ఫస్ట్ ఇలాంటి ఇష్యూస్ రావడాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు చెప్పండి. భారతదేశంలో 92% అండ్ అబౌవ్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నారు. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రమ్ అనే ఒక డిసీజ్ ప్రతి ఒక్క మనిషిలో ఈ రోజు మనకు పుష్కలంగా కనిపిస్తుంది. కరోనా వైరస్ కంటే చాలా డేంజరస్ వైరస్, అంటే అది వైరస్ కాదు, మానసిక రోగం అది. ఈ మానసిక రోగం వల్లనే ఈరోజు భారతదేశము 70 సంవత్సరాల నుంచి, పాస్ట్ 70 ఇయర్స్ వీఆర్ టెలింగ్ దట్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, బట్ ఇంకొక 140 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీనే అవుతుంది. రేపు నెక్స్ట్ నా జనరేషన్, వాళ్ళ జనరేషన్, ఇంకో జనరేషన్ అయినా కూడా వీఆర్ స్టిల్ ఇన్ ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ. వై ఇండియా ఇస్ నాట్ డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీ? బికాస్ ఓన్లీ రీజన్, ఇండియన్స్ ఆర్ కంప్లీట్లీ 92% అబోవ్ దే ఆర్ సైకలాజికల్ డిజార్డర్స్. సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ అయిపోయారు. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రమ్ అనే ఒక డిసీజ్ ని మన వాళ్ళకి ఎక్కువగా ఉంది. కంపారిటివ్లీ వరల్డ్ ఎక్కువ పర్సంటేజ్ మన దగ్గర ఉంది. అంటే ఎందుకు సార్ మీరు ఇలా అంటున్నారని మీకు అనిపించవచ్చు. సీ, ఎప్పుడు కూడా మీ ఇండివిజువల్ కెపాసిటీని, మీ ఇండిపెండెన్సీని మీరు క్వశ్చన్ చేసుకోకుండా, మీ మీద మీరు డిపెండ్ అవ్వకుండా, ఎప్పుడైతే మీరు థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అవుతారో, అది ప్రీచర్స్ మీద కావచ్చు, పిల్గ్రిమ్ మీద కావచ్చు, లేకపోతే గాడ్ మీద కావచ్చు, లేకపోతే ఇంకొకరి మీద కావచ్చు, ఎవరి మీదైనా, ఇఫ్ యు ఆర్ డిపెండెంట్, నథింగ్ బట్ యు ఆర్ వర్షిప్ సిండ్రమ్ అనేసి అర్థం. అంటే ఒకరు చెప్పిన మాటలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు చేసే ఏ వర్క్ కూడా అది మీ ఇండిపెండెన్సీని క్రియేట్ చేయదు, డిపెండెన్సీని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సో భారతదేశంలో డిపెండెన్సీస్ చాలా ఎక్కువ, అది ఏదో ఒక రీజన్ మీద ఉన్నారు. కొందరు కుటుంబం మీద ఉండొచ్చు, కొందరు ఫాదర్ మీద ఉండొచ్చు, కొందరు మదర్ మీద ఉండొచ్చు, కొందరు గాడ్ మీద ఉండొచ్చు, కొందరు లొకేషన్ మీద ఉండొచ్చు, కొందరు నేచర్ మీద ఉండొచ్చు, ఎనీవేర్ సమ్వేర్ ఎల్స్ దే ఆర్ డిపెండెన్స్. సో ఈ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఆ డిపెండెంట్ యొక్క వీక్నెస్ అనేది తెలుస్తుంది. సో పాలిటిక్స్ లో ఎక్కువగా 2 ఫండమెంటల్ ఫార్ములాస్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఆ ఫండమెంటల్ ఫార్ములాస్ ఏంటంటే, ఓన్లీ పాలిటిక్సే కాదు, ఎంటైర్ సొసైటీ ఆఫ్ సోషల్ సొసైటీలో, సివిలియన్ యొక్క సోషల్ సొసైటీలో సిఐపి పిఓవి అనే 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. What is CIP? Capture imagination of the person. Polarize of the water. Akada water aina anachu, person aina anachu, animal aina anachu, anything you can call it. Ante ee capture of imagination enti anedi more important. Nenu meeku ochina example cheptanu. Asalu ee imagination ela catch chestaru, ee vidhanga catch chestaru ani cheppestaru. Chinna pillalu chinnappudu valaki em kavalanedi first manamu vaalla imagination ni teeskuntam. అంటే కొంతమంది పిల్లలకి ఆడుకునే గిలక అంటే ఇష్టం, ఇంకొంతమందికి అరటిపండు అంటే ఇష్టం, కొంతమందికి మ్యాంగో అంటే ఇష్టం, సంథింగ్ ఎల్స్. ఆ ఇష్టాన్ని ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత పిల్లలు వినకపోతే మాట మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఆ దాన్ని చూపించి, ఆ ఇష్టమైన థింగ్ ని చూపించి వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుంటాం. అంటే మన దానికి పోలరైజ్ చేయించుకుంటాం, మనం చెప్పే విధంగా వినే విధంగా పోలరైజ్ చేయించుకుంటాం. దీన్నే బేసికల్ గా మనం ఏమంటామంటే క్యాప్చర్ ఇమాజినేషన్. సో ఇక్కడ ఇమాజినేషన్ క్యాప్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఎవ్రీవే సొసైటీలో అయినా, మన ఇంట్లో అయినా, బయట అయినా, ఎక్కడైనా ఇదే వర్కౌట్ అవుతుంది. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను, అది అందరు ఫేస్ చేసిన ఎగ్జాంపులే. సి, కాలేజ్ స్కూల్స్ లో మనం చూస్తుంటాం, ఇన్ జనరల్ గా కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ అబ్బాయిలు ఏం చేస్తుంటారు, సే ఎగ్జాంపుల్ ఒక 2-3 గర్ల్స్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ ఉంటారు. మన బాయ్స్ సినిమా చూసాము, అలానే కొత్త బంగాల్ లో ఒక సినిమా చూస్తాం, చూసారా మీరు, ఒక అమ్మాయికి ఆల్మోస్ట్ 4 or 5 మెంబర్స్ ఎక్కువగా ప్రపోజ్ చేస్తారు, బట్ అందులో ఒక అబ్బాయే ఎక్కువగా అమ్మాయికి ప్రపోజ్ చేసి మేబీ లవ్ కింద కన్వర్ట్ అయ్యి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకునే వరకు వెళ్తుంది. ఎందుకు ఒక పర్సన్ తోనే ట్రావెల్ జరిగింది అంటే, బికాస్ ఆ ఒక్క పర్సన్ ఈ ఇమాజినేషన్ ని క్యాప్చర్ చేసి తనకి కావాల్సిన విధంగా తిను మోల్డ్ అయి ఉంటాడు. కాబట్టే
అక్కడ ఇమాజినేషన్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి పోలరైజ్ చేయడం చాలా ఈజీ అయింది అబ్బాయికి. మిగతా వాళ్ళందరూ ఎందుకు సైడ్ అయిపోయారంటే ఇమాజినేషన్ క్యాప్చర్ చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయారు. దట్ ఈస్ అ ఇమాజినేషన్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండి. సో ఈ రోజు భారతదేశంలో ఏమైపోయిందంటే మీకు ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్, సైకలాజికల్ సిమ్టమ్స్ ఎక్కువ అయిపోయాయి, అంటే డిసీజ్ ఒకటి ఎక్కువ అయిపోయింది. కాబట్టి వ్యక్తి పూజ ఉన్న టైంలో మీకు ఏమవుతుందంటే ఎవరో మాటలు చెప్పి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు మనకు వస్తున్నాయి. ఇండిపెండెన్సీ లేదు కాబట్టి ఈ రోజు పాలిటిక్స్ లో ఇంత గందరగోళం అనేది మనకు వస్తుంది. ఇకపోతే ఈటల గారి విషయానికి మనం వచ్చినప్పుడు ఆయన ఎవరో చెప్పిన మాటలు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిండొచ్చు, లేకపోతే ఆయన స్వతహాగా కొన్ని స్టెప్స్ అయినా తీసుకో ఉండొచ్చు, ఇలాంటి రకరకాల సందేహాలు ఉన్నాయి. కానీ అది ఎంతవరకు ఏది కరెక్ట్ అనేది రాబోయే కాలమే మనం చూడాల్సి వస్తుంది. ఆ సర్కమ్స్టాన్సెస్ ని ఫేస్ చేసుకునే నెక్స్ట్ అనాలిటిక్స్ అనేది మనం చేయగలుగుతాం. బాలగారు, మరొక హీట్ అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఈటల రాజేందర్ గారు బయటకు వచ్చిన తర్వాత, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఈయన, అంటే వేరే పార్టీలో ఏమైనా చేరిపోతారా లేదంటే కొత్త పార్టీ ఏమైనా స్టార్ట్ చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఈయన కాంగ్రెస్ నేతలతో అలాగే అటు బీజేపీ నేతలతో కూడా మాట్లాడుతున్నారు, భేటీ అవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అంటే ఈ కోవిడ్ టైంలో ఒక ఆరోగ్య శాఖ మంత్రి, అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎంప్లాయీగా, అంటే ఒక మంత్రి అనేది ప్రజలకు అవసరం. బికాస్ ఆఫ్ కోవిడ్ అనేది ఎంత ఫాస్ట్ గా రియాక్షన్ చూపిస్తుందో మనకు తెలుసు. ఇలాంటి టైంలో పొలిటికల్ గా ఉన్న మంత్రిని పక్కన పెట్టి లేదంటే బయటకు వెళ్ళి లేదంటే వేరే మంత్రిని ఇప్పుడైతే అలౌట్ చేయలేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలా జరగడానికి మనం ఏ విధంగా చూడాలి, అసలు ప్రజలు ఎలా కాపాడుకోవాలి? రెండు విధాలుగా ఇక్కడ చూడాల్సి వస్తుంది. గవర్నమెంట్ సైడ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు రాబోయే ఇచ్చే కాంట్రాక్ట్స్ వర్క్స్ ఏవైతే ఈ కోవిడ్ కి సంబంధించి ఉంటుందో ఈ మినిస్టర్ ఉంటే మేబీ అడ్డు అనుకుని తీసేశారు అని అనుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ మినిస్టర్ మీద అలగేషన్స్ వచ్చాయని తీసేశారని అనుకోవచ్చు, రెండు అనుకోవచ్చు. బట్ నిజాలు ఏంటి అనేది అది మీడియాలో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే టాస్క్ ఫోర్స్ క్రియేట్ అయిందో ఆ టాస్క్ ఫోర్స్ కు హెడ్ ఎవరు ఉండాలి? హెల్త్ మినిస్టర్ ఉండాలి. కానీ ఆ హెల్త్ మినిస్టరు మాట వినలేదనుకోండి, చీఫ్ మినిస్టర్ మాట వినలేదనుకోండి, అప్పుడు చీఫ్ మినిస్టర్ ఏం చేయగలుగుతారు? చేయలేరు. అక్కడ కాన్స్పరెన్సీ ఉన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఈయన. అప్పుడు ఎవరికి ఇబ్బంది? ఆల్వియస్లీ చీఫ్ మినిస్టర్ గారికి ఇబ్బంది. మరి చీఫ్ మినిస్టర్ గారికి ఇబ్బంది అయిన పనులు ఉన్నప్పుడు అందరినీ పక్క తీయడమే కదా ఆయన వర్క్. సో అదే క్రమంలో ఈయన పక్క తీసేస్తారని మనం అనుకోవచ్చు. ఇంకో రెండో విషయానికి వచ్చినప్పుడు మీరు అడిగారు ఈయన కొత్త పార్టీ పెడతారా లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్తారా అని చెప్పేసి, ఆయన ఈటల రాజేంద్ర గారికి కొత్త పార్టీ పెట్టి ఓట్ని పోలరైజ్ చేసే కెపాసిటీ అయితే లేదు నాకు తెలిసినంతకు. అంత పెద్ద కార్యకర్తలు ఆయనకు సపోర్టర్స్ ఆయనకు లేరనేసి నేను అనుకుంటున్నా, నాకున్న సమాచారం వరకు. బట్ అది ఉందా లేదా అనేది మనకు కాలం నిర్ణయిస్తుంది బేస్డ్ ఆన్ ఆయన కెపాసిటీని బేస్ చేసుకుని. యాజ్ ఆన్ టుడే అయితే ఆయన పార్టీ పెట్టి సక్సీడ్ అవే అవకాశం చాలా తక్కువ. మేబీ ఇన్ కేస్ ఆయన కాంగ్రెస్ లో కానీ లేకపోతే బీజేపీలకు కానీ అక్కడికే వెళ్లే ఛాన్సెస్ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. లేదనుకుంటే కొత్తగా రాబోయే పార్టీ షర్మిల గారి పార్టీ ఉంది కాబట్టి దాంట్లో కూడా వెళ్లే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న ఓటర్స్ ని గెయిన్ చేసుకుని ఈయన రన్ చేయగలుగుతారు తప్ప ఈయనకు ఓన్ గా ఓట్ బ్యాంక్ ని గెయిన్ చేసి స్టేట్ వైడ్ ఈయన ఫిగర్ అయితే కాదు. ఒక నియోజకవర్గంలోనో లేకపోతే ఒక రెండు మూడు నియోజకవర్గాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక డిస్ట్రిక్ట్ లోనో ఆయన యూజ్ అవ్వగలుగుతారు తప్ప కంప్లీట్ గా ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే సిచ్యువేషన్స్ అయితే చాలా తక్కువ. సో మనము సొంత పార్టీని మర్చిపోవచ్చు, ఆయన సొంత పార్టీ పెట్టే ఎక్కడే కానీ స్కోప్ అయితే మనకు అనిపించట్లేదు. ఇక మిగిలినవేవి రెండు మూడు పార్టీస్ మాత్రమే ఉన్నాయి, ఎయిదర్ కాంగ్రెస్ ఎయిదర్ బీజేపీ ఆర్ఎస్ కొత్తగా రాబోయే షర్మిల గారి పార్టీ. ఈ మూడిట్లో దేనికి వెళ్తాడు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అయితే బాలగారు, ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో మనకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాలా అవసరం. అంటే ఇప్పుడు ఆ ఈటల బయటకు వెళ్ళిన తర్వాత ఈ పోస్ట్ లో ఎవరిని పెడతారు అన్న ఆలోచనలో కొంతమంది ఏంటంటే హరీష్ రావు గారి పేరు వినిపిస్తుంది కొంత ఎక్కువగా, ఏంటంటే ఆయనకి అప్పచెప్పే బాధ్యతలో ఉన్నారు కేసీఆర్ అని చెప్పి. అయితే ఎవరికి అప్పచెప్తారనే మాట పక్కన పెడితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఖచ్చితంగా మనకు ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అవసరమా కాదా ప్రజల్ని ఉద్దేశించి ఆలోచిస్తే? ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయితే కంపల్సరీగా కావాలండి. ఎందుకంటే సీఎం ప్రతి చోట కూడా ఆయన బైక్ వేసుకునో కార్ వేసుకునో క్యాన్వై తీసుకుని అయితే రాలేరు కాబట్టి మిగతా మంత్రులు కూడా ఆయన మానిటర్ చేయాల్సిన పని అనేది చాలా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఆయన మీద బర్డన్ పెట్టుకోకుండా ఆయన ఈ వర్క్ ని ఎవరికో ఒకరికి అలొకేట్ చేస్తారు, అది తొందరలోనే అలొకేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కోవిడ్ ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆయన ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ఎవరికో ఒకరికి అలొకేట్ అయితే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అది ఎవరికి అలొకేట్ చేస్తారు ఏంటనేది గవర్నమెంట్ ఇంటర్నల్ పాలసీ కాబట్టి నాకు తెలిసి ఇంతవరకు బయట ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ టీవీలో వచ్చే రూమర్స్ అన్ని ఏంటంటే చర్చాగానాలు అని అంటారు తప్ప ఇంతవరకు మీడియా ఛానల్లో టెలికాస్ట్ చేసి ఇది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ప్రజలకు ఇచ్చిన దాఖలాలు అయితే చాలా తక్కువ.
కాబట్టి నా దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోతున్నాను. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.